మెదక్ జిల్లా రామాయంపేట చినశంకరంపేట తూఫ్రాన్ చేగుంట నిజాంపేట్ అన్ని మండలాలలో పోలీసులు కాంగ్రెస్ బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్లకుండా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటల నుండి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని వారు హెచ్చరించారు. మరి ప్రోగ్రామ్ రచ్చబండ కార్యక్రమానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి స్టార్ట్ అయిన తర్వాత మరి పోలీసు వాళ్ళు జబర్దస్తిగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో పెట్టడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ రాస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కాని మరి మంత్రులు కాని మరి బీజేపీ నాయకులు కూడా మరి నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టుంటే వాళ్ళు నిజంగా మరి రైతుల మీద వాస్తవానికి వారికి గిట్టుబాటు ధర కావాలి, వారికి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి అన్నట్టుంటే వాళ్ళు నిజంగా రాజీనామాలు చేసి ఢిల్లీలో మరి నిరవధిక నిరాహార దీక్ష చేస్తే సమంజసంగా ఉంటది. కానీ వీళ్ళు మొన్న మంత్రులు టీఆర్ఎస్ మంత్రులు స్టార్ హోటళ్లలో ఢిల్లీకి వెళ్లి స్టార్ హోటళ్లలో ఉండి ఎంజాయ్ చేసి కపట ప్రేమ ప్రకటిస్తూ ఇక్కడ ప్రజలు దారుణంగా మరి రైతుల ప్రాణాలను పలుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలా నిండా ఉన్నటువంటి చెల్లెని కూడా తయబం చేయకుండా మరి రెవెన్యూ వాళ్ళు మరి అడుగుంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చెల్లెలు తూములడిచి అందరు వరినాట్లు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి చెల్ల కింద ఉన్నటువంటి 100 పొలాలలో వరి కాకుండా వేరే పంటలు వేయడానికి అవకాశం లేదు, ఆరిదారి పంట లేదని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు కోతులను విపరీతంగా మొత్తం దేశమంతా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా పారకపోయినాయి. కోతులను పట్టించినట్టుంటే మరి ఆరుతడి బండలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆరుతడి బండలు రచ్చబండ కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తున్న రాష్ట్ర స్థాయిలో తెలంగాణ వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా మెదక్ జిల్లా నుంచి వెళ్తున్న నాయకులందరినీ అరెస్ట్ చేయడాన్ని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శాంతియుతంగా రచ్చబండ చేసుకునే కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా చేసే కార్యక్రమాలను కూడా పోలీసుల ద్వారా అడ్డుకోవడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుందని తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఈ యొక్క నిరుద్యోగుల కోసము పోరాటం చేసి నిరుద్యోగులు ఆ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క దీక్షలు కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ మెడల్ వంచదాకా మేము నిద్రపోమని చెప్పి తెలియజేస్తాము.